ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికి. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. ట్రంప్ విజయానికి మోడీ స్నేహం ఎలా ఉపయోగపడింది, భారత్ అమెరికా సంబంధాలపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది, వీళ్ళ స్నేహం గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పండి. స్నేహం అనుమానమే లేదు, ఇట్స్ మోర్ నాట్ జస్ట్ పర్సనల్ ఐడియాలజికల్. ఎందుకంటే ట్రంప్ అనుసరించేటువంటి విధానాలు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసే విధానాలు. అందుకే మీరు నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి అంశాలు, యాంటీ మైనారిటీస్, ఇవన్నీ విషయాల్లో కూడా ట్రంప్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. అందుకే ఓవర్సీస్ బీజేపీ కూడా ట్రంప్ సపోర్ట్. మీకు నమస్తే ట్రంప్ అని మన అహ్మదాబాద్ లో జరిపారు, హూస్టన్ లో మీకు హౌడీ మోడీ జరిపారు. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ట్రంప్ మై గుడ్ ఫ్రెండ్ మోడీ, మై గుడ్ ఫ్రెండ్ మోడీ అన్నాడు. ఈవెన్ మోడీ క్లిప్స్ ను కూడా ట్రంప్ క్యాంపెయిన్ మెటీరియల్ వాడారు. సో ట్రంప్ దేన్ని వదలలే. మీరు గమనించండి, ఇజ్రాయెల్ గాజా వార్ను ఉపయోగించుకొని అరబ్ మిడిల్ ఈస్ట్ ముస్లిమ్స్, లెబనీస్ ఆర్ అమెరికన్స్, ఇలా పాలస్తీన్ అమెరికన్ తక్కువ లెబనీస్ అమెరికన్స్ ఉంటారు. సో ఈ మిడిల్ ఈస్ట్ నేపథ్యం ఉన్న ఇస్లాం ముస్లిం అమెరికన్ ముస్లిం అమెరికన్ ఓటర్స్ అట్రాక్ట్ చేశాడు. మరోవైపు ఏమో మోడీతో ఉన్న స్నేహం, మోడీ యాంగిల్ ఉపయోగించి హిందూ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేసి పనిచేశాడు. అందులో పిలుపు కూడా ఇచ్చాడు, మీకు హిందూస్కు ప్రపంచవ్యాప్తంగా రక్షణ కరవైంది అని. గ్లోబల్ మైనారిటీస్ హిందూస్ రక్షణ కరవైంది, బంగ్లాదేశ్ నుంచి అమెరికా కమలా హారిస్ జో బైడెన్లు హిందువులను కాపాడడం లేదు, హిందువులు నేనైతే కాపాడతా అని మొదలుపెట్టాడు. ఈ కెనడా విషయంలో ఎలా ఉంటుంది అనుకుంటా? కెనడా విషయంలో ఏముంటుంది మీకు, ఆయన ఎవరి నుంచి హిందువులో ప్రమాదమో చెప్తే అర్థమవుతుంది. ఎవరి నుంచి ప్రమాదం ఉన్నాడు? రాడికల్ లెఫ్ట్ నుంచి ప్రమాదం ఉన్నాడు. సిక్కు ఫండమెంటలిజం తో ఇస్లామిక్ ఫండమెంటలిజం తో ప్రమాదం అని చెప్పలే. పాకిస్తాన్ వల్ల ప్రమాదం డామేజింగ్ గా ఉన్నటువంటి, డెఫినెట్లీ ఆ వైట్ రేసిస్ట్ అవుట్లుక్ ఉన్నవాడు గనక ఐ డోంట్ థింక్ కెనడా పట్ల అంత స్ట్రాంగ్ గా ఉంటాడని అనుకోడు. ఎందుకంటే కెనడా ఇదే స్ట్రాటజిక్ అలే నాటోలో భాగము, అవును, మీకు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా నాఫ్టాలో భాగము, రిలేషన్ విత్ అమెరికా అండ్ కెనడా చాలా ఎక్కువ. అయితే ఒకటేంటంటే కెనడాతో పోలిస్తే ఇండియా ఇస్ ద మోర్ పవర్ఫుల్ నేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అల్టిమేట్లీ ఎవడి ఇంట్రెస్ట్ లో వాడే కాపాడుకుంటాడు. కానీ అమెరికన్ యొక్క బేసిక్ ఫారిన్ పాలసీలో రాడికల్ చేంజ్ అని రాదు. డెమోక్రట్లు ఉన్నా రిపబ్లికన్లు ఉన్నా, ఇప్పుడు మీరు పాలస్తీనా ఇష్యూ ఉంది, బైడెన్ అయినా ట్రంప్ అయినా ఇజ్రాయెల్ కి అనుకూలమే. కొద్దిగా ఏమైనా ఉంటే తరతమ తేడాలే తప్ప ఆ తేడా ఏముంటుంది. బట్ డెఫినెట్ గా ఈవెన్ కెనడా ఇష్యూలో కూడా ట్రంప్ ఏదో ఇండియాకు బెనిఫిట్, ఈవెన్ పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఏం చేశాడు, 4 ఏళ్ళు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మనం పాకిస్తాన్ మన దేశంలోకి టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తుందని మనం ఎంత అరిచి గీబెట్టుకున్న, ట్రంప్ ఏమైనా పాకిస్తాన్ కంట్రోల్ చేశాడా? తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయాడు కదా, ట్రంప్ అయ్యాలన్నాడు కదా తాలిబాన్లతో ఒప్పందం. అందువల్ల అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అనేది, అమెరికన్ డీప్ స్టేట్ అంటారు, అమెరికన్ సమాజాన్ని శాసించేటువంటి శక్తులు డెఫినెట్ గా ఎవరున్నా ఆ విధానంలో పెద్ద మార్పు ఉంటుందని అనుకోను.